సార్, ఇక్కడ సప్తక్షేత్రంలో ఉన్నాం సార్, సీసీ కూడా చూస్తున్నాం సార్, ఆ పదో తరగతి చూసాం సార్, ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాం. జరిగింది సార్, జరిగింది. అదే సార్, ఇప్పుడు చూస్తాం సార్, ఇప్పుడు దాకా దొరకలేదు సార్, ఆ పట్టణం వాస్తున్నాం సార్, వచ్చారు సార్. తమరు చూడు. అవును సార్, అవును సార్. కిరణ్ సార్, బాలివేని కిరణ్ సార్, ఫాస్ట్ బై కాపు తమ ఫుటేజ్ కదా చూడండి సార్. అవును సార్, స్టేట్మెంట్ వచ్చింది సార్. ఫుటేజ్ కూడా తమరు కాపు అంతే సార్. ఆటో ఆటో గురించే సార్. ఆటో ఓన్లీ అది దత్తక్షేత్రం టెంపుల్లో ఎవరైనా ప్రిమిసెస్లో ఉంటే స్టాండ్ నుంచి ఆటో రావాలంటే మనకి ఓన్ ఆటో ఉంది. ఆ ఓన్ ఆటోలో మీరు ఇంట్లో అద్దెకున్న మా మహారాష్ట్రం వాళ్ళు ఎక్కించుకుంటే ఎక్కించుకోకూడదని చెప్పి గొడవ అంతే. ఇది ఓకే సార్, తమకి ఫుటేజ్ పెడతారు కదా సార్. పొరుగని కొలుమోసుకో మా పేరు కిరణం. నేను మా ఇది పైన మహారాష్ట్ర వాళ్ళు రెంట్కి వచ్చారు. వాళ్ళు వేరే బయట బండి ఏదో కిరాయికి మాట్లాడి వాళ్ళు ఆటోని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అక్కడ దత్తాత్రేయ గుడి దగ్గర యూనియన్ ఉంది, మీరు ఆ బయట ఆటోని ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పేసి నా మీద వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి నా మీద ఇంట్లోనే దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసిన తర్వాత అక్కడ పెద్ద మనుషులు వచ్చి ఎవరైనా మేము సాయంత్రం తెలుస్తానే వెళ్ళిపోండి అని చెప్పేసి అనేసి మందలించారు వాళ్ళని. మమ్మల్ని మందలించిన తర్వాత మేము ఎవరి కాదు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి నేను బయట పని మీద మళ్ళీ బయట తీసుకుని వెళ్ళిపోతుంటే అక్కడ ఆటో యూనియన్ గౌరూరి దంగబాబు అనే ఒక వ్యక్తి నన్ను దత్తాత్రేయ గుడి దగ్గర నేను బండి కారు వెళ్తున్నాను కదా అని నేను బండి ఆపుకుంటే నా మీద దౌర్జన్యంగా వచ్చి నా మీద పిడిగుద్దులతో దాడి చేసి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యేసి ఇదంతా గుడ్లు పడ్డాయి. ఇదంతా బుర్రతను స్కాన్ చేసుకోమన్నారు. ఎమ్మెల్యే స్కానింగ్ చేసుకోమంటే స్కానింగ్ చేసుకోవడానికి మళ్ళీ ఇప్పుడు స్టేషన్ రమ్మంటే స్టేషన్కి వచ్చాను.